టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఉత్తరాంధ్రని అలాగే విశాఖని లైట్ తీసుకున్నారా అనే అనుమానాలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో బాగా బలపడుతున్నాయంట. దీనికి కారణం ఏంటంటే, తాజాగా ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం, తర్వాత అచ్చెన్నాయుడు గారిని అలాగే కొల్లు రవీంద్రని వీళ్ళందరినీ పరామర్శించడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఆయన విశాఖను పూర్తిగా లైట్ తీసుకున్నారు అనే ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే, కనీసం ఆయన విశాఖ వైపు తొంగి చూడట్లేదు అనేది. అప్పుడెప్పుడో కొద్ది రోజుల క్రితం, చాలా రోజుల క్రితం ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టినప్పుడు అప్పుడు మూడు రాజధానులు వ్యతిరేకించారు అనే ఉద్దేశంతో అక్కడ ఎయిర్పోర్ట్లోనే వైసీపీ నేతలు అడ్డుకోవడం, ఎట్టకేలకి ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి పైన అవ్వడం, అప్పుడు కూడా క్యాన్సిల్ అయింది. తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి వస్తారని అనుకున్నారు, చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు కూడా విజయవాడ వచ్చి వెళ్ళారు, కానీ అటు వెళ్ళలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగింది ఇదంతా. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన విజయవాడ రావడం, వీళ్ళని పరామర్శించడం, అచ్చెన్నాయర్ గారిని, కొల్లు రవీంద్ర గారిని, తర్వాత మళ్ళీ యథావిధిగా అమరావతిలో ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, అంటే ఓకే, కోవిడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. కాకపోతే తెలుగు తమ్ముళ్ళు ఏంటంటే, ఏంటి పూర్తిగా విశాఖనే లైట్ తీసుకున్నారా, ఎలాగా మూడు రాజధానులు ఏర్పాటు అయిపోతున్నాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ నేతలు తీర్మానం కూడా చేశారు తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటూ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక పార్టీ క్యాడర్ని, పార్టీని ఉత్తరాంధ్రలో వదిలేశారా, విశాఖలో లైట్ తీసుకుంటున్నారా అనేది, ప్రధానంగా విశాఖపట్నంలో లైట్ తీసుకున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. మొన్నటి వరకు హైదరాబాద్కే పరిమితం అయిపోయి తర్వాత ఇక్కడికి వచ్చి కనీసం ఉత్తరాంధ్ర గురించి కానీ, విశాఖ గురించి కానీ మాట్లాడిపోవడం, లేదంటే రేపో ఎల్లుండో త్వరలో విశాఖ కూడా వెళ్తామని ఎటువంటి షెడ్యూలు ఖరారు చేయకపోవడం, పైగా పూర్తిగా అమరావతికి సపోర్ట్ చేస్తూ ఈ మధ్యన టీడీపీ మొత్తం అమరావతి వైపే కంప్లీట్గా వెళ్ళిపోవడంతో ఉత్తరాంధ్ర లైట్ తీసుకున్నారు, విశాఖను పట్టించుకోవట్లేదు అనే ప్రచారం అయితే జరిగిపోతుంది. అంటే క్యాడర్ని, క్యాడర్లో ఉత్తేజం నింపాలన్నా, క్యాడర్లో మళ్ళీ పాత జోష్ రావాలి అన్నా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాళ్ళతో టచ్లో ఉండాలి. అన్ని ప్రాంతాలు కావాలి అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల నేతలతో కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉండాలి, అవసరమైతే అక్కడికి వెళ్తూ ఉండాలి. కానీ అదేం జరగకపోవడంతోనే ఇప్పుడు క్యాడర్లో ఒక నిరుత్సాహం అయితే పెరిగిపోయింది. విశాఖను చంద్రబాబు లైట్ తీసుకున్నారు అనే ఆలోచనకు తమ్ముళ్ళు కూడా వచ్చేసారంట. సో ఇటువంటి అప్పుడు ఎవరు ఏ పార్టీలో కొనసాగాలి, ఇంకా టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలో కూడా పడ్డారు విశాఖకు చెందిన టీడీపీ నేతలు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి ఈ పరిణామాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.